నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, పిల్లల్లో ఈ బెడ్ వెట్టింగ్ హ్యాబిట్ని మార్చడం ఎలా? బెడ్ వెట్టింగ్ అంటే యాక్చువల్గా మనకు ఏంటంటే చిన్నపిల్లల్లో కామన్ సింప్టమ్ అది. కొంతమందిలో మాత్రము మామూలుగా 2-3 ఇయర్స్ కల్లా మనకు రావాలి హ్యాబిట్ అనేది. వాళ్ళకు సరైన గ్రోత్ ఉండి ప్రాబ్లం ఏం లేకుండా ఉంటే కనుక అసలు మామూలుగానే వాళ్ళు బెడ్ వెట్టింగ్ అంటే కంట్రోల్ లేకపోవటం, యూరిన్ కంట్రోల్ లేకపోవటం. యూరిన్ కంట్రోల్కు వస్తుంది, ఒక 2-3 ఇయర్స్ లోపల రావాలి. లేదు కొంతమందిలో రకరకాల కారణాల వల్ల డిలేడ్ గ్రోత్ కానీ, లేదా ఏదైనా బ్రెయిన్ సింప్టమ్స్లో డిలేడ్ ఉన్నా కానీ, లేదా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు అలవాటు అది ఉంటుంది, దాన్ని మాన్పించలేకపోతాము. నైట్ పోస్తారు, మళ్ళీ పగలు ఇబ్బంది ఏమన్నా నైట్ పోస్తారు కొంతమంది, లేదంటే కొంతమంది బెడ్లోనే అలాగే పడుకోనుండి లేయరు, జస్ట్ బెడ్లోంచి అదే పక్కకు వస్తారు, లేయరు నిద్ర కూడా లేయరు, నిద్రలోనే పోసి అలాగే పడుకుంటారు. దాన్ని అలా రకరకాల సింటమ్స్ ఉంటాయి బెడ్ వెట్టింగ్లో. అవి చూసుకొని మనకు ఆ బ్లాడర్, యూరినరీ బ్లాడర్ యొక్క ఏదైతే స్పింక్టర్ ఉంటుందో అది సరిగ్గా డెవలప్ అవ్వకపోతే కనుక కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మనకి ఏ మందులు వస్తాయి, వాళ్ళ బిహేవియర్ ఏంటి పిల్లలది. సపోజ్ బెలడోన పేషెంట్ ఉంటే కనుక ఆ బాబు ఏం చేస్తాడంటే పెద్ద దీన్ని కూడా సీరియస్ తీసుకోడు. వాళ్ళ నేచర్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైట్, లైట్ తీసుకో అన్నట్టు ఉంటారు అనమాట. సపోజ్ చిన్నపిల్లల్లో ఏంటంటే వాళ్ళు ఈవెన్ పాస్ పోసినా కొంతమంది లేచి బట్టలు మార్చుకొని ఉంటారు. లేచి బట్టలు మార్చుకొని శుభ్రంగా ఉండాలనుకునే వాళ్ళకు ఆర్సెనిక్ కాలువ అనే మందు ఇస్తాము. లేదు అలాగే పడుకొని ఉంటాడు, ఆ పోతే పోసాం లేం కాదు అని అలాగే పడుకొని ఉంటే బెల్లడోన డ్రగ్ వస్తుంది. అలా కనుక హ్యాబిచువల్గా ఉంటే కనుక ఏ సింటమ్స్ దొరకట్లేదు మనకు. అవి ఓన్లీ బెడ్ వెట్టింగ్ అంటే ఈక్విజిటమ్ అనే డ్రగ్ ఉంది, దాన్ని 200 పవర్లో మనం కనీసం 3-4 డేస్ మెడిసిన్ డోస్ వేసి చూసుకోవాలి. కంటిన్యూగా 2-3 డేస్ కనుక పోయలేదంటే కనుక మెడిసిన్ వర్క్ చేసినట్టు, లేదు మనకు పోస్తుంటే కనుక మళ్ళీ మనము మెడిసిన్ మెయిన్ డ్రగ్ చేంజ్ చేసుకోవాలి ఒక 1 వీక్ అలా చూసుకొని. అలా మనం దీంట్లో బెడ్ వెట్టింగ్లో చూస్తాము. కాకుంటే వాళ్ళని మనం అరవకుండా పిల్లలను అరుస్తే కూడా భయపడేది అది ఇంకా ఎప్పటికీ తగ్గదు. ఒక ఏదైతే ఇప్పుడు స్టామరింగ్ ఉంటుంది పిల్లలు, అది వచ్చేది యాంగ్జైటీ వల్ల మ్యాక్సిమం వస్తుంది. వాళ్ళు ఇంకా అరుస్తే కనుక ఇంకా స్టామరింగ్ ఎక్కువైంది. అలాగనే దీంట్లో కూడా ఏంటంటే మనం కావాలంటే వాళ్ళకు అలారం పెట్టుకొని మధ్యలో ప్యాస్ పోయి అలవాటు చేసి తర్వాత వాళ్ళకు చిన్నగా చెప్పుకొని రూడ్గా బిహేవ్, కొంతమంది కొట్టేస్తారు పేరెంట్స్, మదర్ కానీ కోపం వచ్చి ఎట్లా అవుతుందని చెప్పి. అలా కాకుండా వాళ్ళని నెమ్మదిగా స్లోగా చెప్పుకొని ఈవెన్ డాక్టర్ కూడా కొంత కౌన్సిలింగ్ ఇచ్చుకొని వాళ్ళు చేసుకుంటే ఏంటి ఏమవుతుంది. కొంతమంది దాన్ని గిల్టీగా ఫీల్ అవుతుంటారు, పోయటం వల్ల గిల్టీ అవుతుంది, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. వాళ్ళకి స్టాఫ్ సాగ్రీన్ మెడిసిన్ వర్క్ చేస్తుంది. అలాగనే నేటర్ 3-4 పోతే చెప్పుకుంటున్నారు దీని గురించి అనేది కంప్లైంట్ ఉంటుంది. కొంతమంది ఈవెన్ బెడ్ వెట్టింగ్, మాకు డిగ్రీ చదివే వాళ్ళు కూడా బెడ్ వెట్టింగ్ ఉన్న కేసులు వచ్చాయి. లేడీ గర్ల్స్ కూడా మనకు 21 ఇయర్స్ డిగ్రీ చదువుతుంది, ఇంకా బెడ్ వెట్టింగ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు పంపించారు, ఆ కేసులలో కూడా మనకు సక్సెస్ అయినాయి ఉన్నాయి అన్నమాట. కాకుంటే వాళ్ళది ఏంటి దానివల్ల ఏంటి వాళ్ళ రియాక్షన్ అనేది, ప్లస్ వాళ్ళ సెన్సిటివిటీ ఏంటి, అవన్నీ చూసుకొని మనం మెడిసిన్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మెడిసిన్ వస్తుంది. సపోజ్ నేను ఇచ్చిన కేసులో లైకోపోడియం అనే డ్రగ్ ఇచ్చాము, అలా ఆవిడ మానసిక లక్షణాలు శారీరక లక్షణాలు బేస్ చేసుకొని మంచిగా తగ్గిందనమాట ఆ కేసు. అలా ప్రతి ఇది బెడ్ వెట్టింగ్ అనే దానికి స్పెసిఫిక్గా కాకుండా రకరకాల మెడిసిన్స్ అకార్డింగ్ టు పర్సన్ మైండ్ అండ్ ఫిజికల్ని బట్టి మనం సెలెక్ట్ చేస్తాం అనమాట. ఇంగ్లీష్ కానీ ఇంకొక విధానంలో కానీ నాకు సపరేట్గా ఏం లేదు, వాళ్ళు జస్ట్ కౌన్సిలింగ్, మేనేజ్మెంట్ ఉంటుంది, మేనేజ్మెంట్ మాత్రం చేయగలరు. దీంట్లో హోమియోపతిలో స్పెసిఫిక్గా ఉన్నాయి, చాలామంది తెలియదు ఈ విషయము, అందుకోసం మనం ఈరోజు ఆ వీడియో టాపిక్ తీసుకొని చెప్తున్నమాట. ఎవరికన్నా ఉన్నా కూడా చెప్తారు పేరెంట్స్, ఎవరికన్నా వాళ్ళ నైబర్స్ కానీ చెప్తారని ఉద్దేశం చేస్తారన్నమాట. అయితే చిన్నపిల్లల్లో మీరు అన్నట్లుగా ఒక 2-3 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక 1 వీక్ అలా ట్రైనింగ్ ఇచ్చి పోయకూడదు రాత్రిపూట అంటే వాళ్ళంతటా వాళ్ళు అది కంట్రోల్ చేసుకోగలుగుతారంటారా? చాలామంది చేసుకుంటారు, జనరల్గా వాళ్ళు మనం చెప్పకున్నా కూడా అయిపోద్ది కామన్గా. కానీ రేర్గా కొంతమందికి అది స్పింక్టర్ లూజ్ ఉండటం వల్ల యూరినరీ బ్లాడర్లో మనకు ఏదైతే బ్లాడర్ ఉంటుంది యూరిన్ స్టోర్ అయ్యేది, దాంట్లో స్పింక్టర్ ఉంటుంది, అది ఇంకా పూర్తిగా వాళ్ళకు సరిగ్గా కన్స్ట్రక్ట్ అవ్వదు, ఇంకా దాంట్లో పూర్తిగా పర్ఫెక్ట్గా డెవలప్ అవ్వదు, ఆ స్థితిలో వాళ్ళకు వస్తుంది అన్నమాట ఆ ప్రాబ్లం. అందుకని ఆ కండిషన్లో మనం దాన్ని కన్స్ట్రక్ట్ దాన్ని కరెక్ట్గా అవ్వడానికి, స్ట్రెంగ్తన్ అవ్వడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి, అవి చూసుకొని మనం హోమియోలో అకార్డింగ్ టు పర్సన్ బట్టి ఉంటుంది అన్నమాట, అది చూసుకొని ఇచ్చుకోవాలి. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ పిల్లలకి డైపర్స్ వేసి అలవాటు చేస్తూ అంటే వాళ్ళకి అలవాటు చేయట్లేదు అలాగే వదిలేస్తున్నారు. 4-5 ఏళ్ళు, 6 ఏళ్ళు వచ్చినా కూడా రాత్రిపూట ఇంకా డైపర్ వేసేసి పడుకోబెట్టేయడం డిస్టర్బెన్స్ ఎందుకని అనుకుంటున్నారు. అది మంచిదేనా అలా చేయడం వల్ల వాళ్ళు ముందు ముందు కూడా ఇలాగే బద్ధకంగా తయారయ్యి అలవాటు మార్చుకోలేకుండా ఉండిపోతారంటారా?
అది కూడా కరెక్ట్ అని చెప్పలేము కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళు కంఫర్టే చూసుకుంటున్నారు బేసిక్గా. మంచిదని చెప్పలేము కానీ కాకుంటే దానికి ఉండే ఏదన్నా ఎమర్జెన్సీ అయితే వేయటం బెటర్ అని నా ఉద్దేశం. మరీ ఇప్పుడు 1 ఇయర్ లోపల వాళ్ళకైతే వేసుకోవచ్చు. మరి ఇంక తర్వాత కూడా వేస్తుందంటే దానివల్ల వాళ్ళకి ఏంటంటే ర్యాష్ రావటము లోపల, దాంట్లో డెఫినెట్గా కెమికల్స్ ఉంటాయి, డెఫినెట్గా అందులో అబ్జార్బ్ వాటర్ అబ్జార్బ్ చేసుకునే కెమికల్స్ ఉంటాయి. అవి డెఫినెట్ కొంతమంది డైపర్ ర్యాష్ అని కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రావచ్చు డెఫినెట్గా. చాలామంది వస్తారు మా దగ్గరికి, డైపర్ ర్యాష్ వచ్చింది సార్, అది మొత్తం ర్యాష్ అయిపోయింది, దానికి క్రీమ్ పెట్టాము, ఆయింట్మెంట్ పెట్టాము, ఎంత అక్కడికి వెళ్ళినా తగ్గలేదు. సో దానికి హోమియోలో మెడిసిన్ ఉంది, మేము ఆ కొద్ది రోజులు ముందు అయితే అవాయిడ్ చేయండి, స్లోగా వాళ్ళకు తగ్గుతుందని చెప్పి మనం చిన్నగా అవాయిడ్ చేస్తాం అన్నమాట అది.